ఏ రవి, ఈ యాడ్ చూడు కొంచెం, చాలా ఆకర్షణీయంగా ఉంది. అంటున్నారు కంపెనీకి స్థలం లేదా డాబా పైకప్పు కావాలట. అక్కడ వారు మొబైల్ టవర్ పెడతారట. నెలకి 70,000 రూపాయలు రెంట్, 25 లక్షల అడ్వాన్స్, 20 ఏళ్ల అగ్రిమెంట్, ఒక వ్యక్తికి 15,000 రూపాయల జీతంతో ఉద్యోగం, ఒక సిమ్, అందులో లైఫ్ టైం అవుట్ గోయింగ్ ఫ్రీ అట. అమిత్, ఇలా తప్పుదారి పట్టించే యాడ్స్తో మోసపోకు. కానీ వీళ్ళు కేవలం 6,000 రూపాయలే ఫీజు అడుగుతున్నారు. అదే కదా వాళ్ళ జితులు. నేనే నీకు ఉదాహరణ. చదువుకున్న వాళ్ళు సైతం ఎలా మోసపోతారో అనడానికి. ఏంటి నిజంగా? దేశంలోని వేరువేరు చోట్ల నుంచి మొబైల్ టవర్ ఇన్స్టాలేషన్ ఫ్రాడ్ గురించి ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఘరానా మోసగాళ్లు ప్రముఖ వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇస్తారు. అమాయకులకు పెద్ద మొత్తంలో అద్దెలు, ఇతర లాభాలకు ప్రమాణాలు చేసి ట్రాప్ చేస్తారు. వీరు అమాయకులను మొదట్లో చిన్న మొత్తం తమ వ్యక్తిగత లేదా కంపెనీ ఖాతాలో జమ చేయమని చెబుతారు. అది మొబైల్ టవర్ పెట్టడానికి సెక్యూరిటీ డిపాజిట్ లేదా రిజిస్ట్రేషన్ ఫీజు పేరున ఉంటుంది. ఈ మోసగాళ్లు కొన్నిసార్లు మొబైల్ టవర్ పెట్టడానికి నకిలీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ చూపిస్తారు. అవి నకిలీ కంపెనీలు లేక ప్రభుత్వ సంస్థలు లేక డిపార్ట్మెంట్ లేదా ట్రైవి అయి ఉంటాయి. ఏదో ఒక వంకన ఒక పథకం ప్రకారం పెద్ద మొత్తం డబ్బును వసూలు చేసిన తర్వాత ఈ మోసగాళ్లు కనిపించకుండా మాయమైపోతారు. ఆన్లైన్ కంప్లైంట్ ఫోరమ్స్ ఇటువంటి మోసాల సంబంధిత ఫిర్యాదులతో నిండిపోయి ఉన్నాయి. చాలా మంది ఈ రకమైన మోసాలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏ విధంగానూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొబైల్ టవర్ ఇన్స్టాలేషన్లో భాగమైలేవు. ఈ పని కోసం ట్రాయ్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏ విధమైన ఎన్ఓసి లేదా అనుమతి పత్రం జారీ చేయవు. ఒకవేళ ఏదైనా కంపెనీ లేదా వ్యక్తి వాస్తవంగా టవర్ స్థాపించడానికి ముందు ఎటువంటి అడ్వాన్స్ లేదా అప్లికేషన్ ఛార్జీలు లేదా డబ్బు కోసం డిమాండ్ చేస్తుంటే జాగ్రత్త వహించండి. అలాగే కంపెనీ యొక్క ప్రమాణపత్రాన్ని ధృవీకరించండి. మోసాల పట్ల జాగ్రత్త వహించండి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా జనహితార్థం జారీ.